పదకొండు సంవత్సరాల బాలికపై నందిగామ నియోజకవర్గ పరిధిలోని కేసర్లో జరిగిన సంఘటన మాజీ మంత్రి దేవినేని ఉమా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించారు. అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించకపోవడం వలనే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి నివాస సమీపంలో జరిగిన సంఘటనలో ఇప్పటి వరకు నిందితులను శిక్షించలేదని, అందుకే రాష్ట్రంలో విచ్చలవిడిగా మహిళల చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులో ఉన్న 11 ఏళ్ల అఘాయిత్యాలు అరాచక శక్తులు పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా చట్టం అంటే మరి భయం లేకుండా అరాచక శక్తులు గంజాయి మత్తులో లేకపోతే మత్తు మందుల మత్తులో నాసిరకం మద్యం మత్తులో ఇవాళ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. పాపం 11 ఏళ్ల పిల్ల మీద అఘాయిత్యం జరిగిందని ఇప్పుడే వీళ్ళు నాయకులు చెప్తా ఉన్నారు. కేసర దగ్గర తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్గా నిందితుల్ని అరెస్ట్ చేయాలి. ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ముఖ్యమంత్రి ఇంటెదురుగా తాడేపల్లి దగ్గర కృష్ణానది ఒడ్డున ఇంతవరకు నిందితులను పట్టుకోవాలి. ఆ రోజే ఆ నిందితులను పట్టుకొని పార్టీల నుంచి సస్పెండ్ చేసినట్లయితే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరిగే కాదు. మీ పార్టీ నాయకులు ఈ సంఘటనలో ఉంటే సస్పెండ్ చేయకుండా ఉదాసీనతతో ఉండటం వల్లే అరాచక శక్తులకి దాడులు వచ్చాయి. ఇవాళ అరాచక శక్తులు చిన్నపిల్లల మీద మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు, అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.